రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ వలన ఎంతోమంది గుండెపైన చేసుకొని హాయిగా వైద్యం కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం తీసుకొని ఆరోగ్యవంతుడై ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు. మారుమూల ప్రాంతాలలో ఏ చిన్న ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా, ఎక్కడైనా రోడ్డుపైన యాక్సిడెంట్ జరిగినా, ఎక్కడ ఏ పరిస్థితి జరిగినా 10-15-20 నిమిషాల లోపు అంబులెన్స్ 108 కొడుతూనే అంబులెన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేది. 104 వల్ల వైద్యులు ఏమైతే వాళ్ళకి సమస్యలు ఉన్నాయో వైద్య పరీక్షలు చేసి వారికి వీలైనంత వరకు మందులు కొరత కూడా తీర్చేవాళ్ళు. ఈ రకంగా 108-104 ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పోనవసరం లేదు, ఏ ఆస్తిని మీరు అమ్ముకోనవసరం లేదు, ఏ మీ బంగారు పుస్తులు కానీ బంగారు వస్తువులు కానీ తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు గుండె మీద చేసుకుని హాయిగా నిద్రించండి, ప్రభుత్వమే అన్ని రకాల భరించి మీకు మంచి చేస్తున్నటువంటి భరోసా ఇచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈ ఆరోగ్యశ్రీని పేరు మార్చారు. ఈ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తున్నారు అని చెప్పి 2014 నుంచి దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు అని చెప్పి అనేకమైనటువంటి బహిరంగ సభలలో కానీ, అనేక చోట్ల అసెంబ్లీలో కానీ, వివిధ అంశాలలో ఎక్కడ వేదికలున్నా అక్కడ వేదికలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే వచ్చారు. అయ్యా, ఇది పేదలకు సంబంధించింది, దీన్ని నిర్వీర్యం చేయొద్దు, దేశవ్యాప్తంగా కూడా దీని పైన ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది, ఇటువంటి గొప్ప స్కీమ్ ఇది, 108 మనల్ని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు, ఆరోగ్యశ్రీని మనం చేస్తున్నటువంటి దాన్ని చూసుకొని మిగతా రాష్ట్రాలు కూడా అబ్బురపడి వాళ్ళు కూడా ప్రవేశపెట్టారు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఒక స్కీమ్ తీసుకొచ్చింది అని అంటే దాన్ని కారకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని నిర్వీర్యం చేయొద్దు, బడుగు బలహీన వర్గ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరము అని చెప్పి గొంతుజించుకొని అరిచినా కూడా దీన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. 108 అన్నటువంటిది ఎక్కడుందో మనకు తెలియదు, ఎక్కడ ఏ ఒక్కరికి ధైర్యం లేకుండా పోయింది, గతంలో లాగా 20 నిమిషాలు వస్తుంది అన్నటువంటి ధైర్యం లేకుండా పోయింది, వేల వాహనాలను మూలబడేశారు. 104 పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు ప్రతి నిమిషం పేదవాన్ని ఆదుకున్నటువంటి ఆరోగ్యశ్రీ పరిస్థితి దిగజారిపోయింది. నిన్నటి నుంచి మాకు చెల్లించినటువంటి బకాయిలు చెల్లించట్లేదు, ఈరోజు నుంచి మేము ఆరోగ్యశ్రీ సేవ నిలిపేస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి యాజమాన్యాలు ఆసుపత్రి యాజమాన్యాలు చెప్పే ఈరోజు నుంచి మేము ఎటువంటి ఇది టేకప్ చేయము, నిలిపేస్తాము అని చెప్పి, ఒక కిమో డయాలసిస్ రెండింటి తప్పితే మిగతా అన్నిటిని కూడా నిలిపేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ పరిస్థితి దాపురించే, ఎందుకు ప్రజలపైన మీకు ఇంత విపక్ష, పేద ప్రజలు సంతోషంగా ఉండడం మీకు ఇష్టం ఉండదా? డైలాగులు చెప్పడం కాదు, చేసి చూపించాలి. ఎన్నికలలో హామీ ఇవ్వకపోయినా పేదవారికి అంత గొప్ప స్కీమ్ ప్రవేశపెట్టి ప్రతి పేదవాడు ఎంత ఏమాత్రము కూడా తనకు స్థూమత లేకపోయినా స్టన్స్ పెట్టుకునే విషయంలో కానీ, బైపాస్ సర్జరీ చేసుకునే విషయంలో కానీ, ఎటువంటి జబ్బును వచ్చినా కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో కోట్లాది ఆస్తి పనులున్నటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళ పక్కన బెడ్లో కూర్చొని పేదవాడు కూడా వైద్యం చేసుకోవాలని చెప్పి ప్రవేశపెట్టినటువంటి ఇటువంటి స్కీముని నిర్వీర్యం చేస్తున్నందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దాదాపుగా 500,000 మంది ఉద్యోగులు, 300,000 మంది పెన్షన్దారులు, 800,000 మంది వీళ్ళుంటే వీరు కుటుంబ సభ్యులతో కలిపితే దాదాపుగా 35,000 మంది, వారికి కూడా ఈరోజు వైద్యులు ప్రకటించారు వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ నిలిపేస్తున్నామని చెప్పి. అదే రకంగా 630 పైగా ఆరోగ్యశ్రీ సంబంధించిన ఆసుపత్రులు ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 135 లక్షల కుటుంబాలకు వర్తించేటువంటిది దీన్ని. ఈరోజు వారు ఎక్కడికి వెళ్ళాలి? 500 కోట్ల బకాయిలు చెల్లించడం కోసం ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం? నువ్వు వాడుతుంటావు చార్టర్డ్ ఫ్లైట్స్కి, దానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటావు. నీ విదేశ పర్యటనలకు 100 కోట్లు ఖర్చు పెడుతుంటావు. నీ యొక్క పబ్లిసిటీ కోసం నువ్వు చేసేటువంటి ధర్మ పోరాట దీక్షలకు 100 కోట్లు కేటాయిస్తున్నావు, 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. పేదవారికి వైద్యానికి సంబంధించిన అంశం పైన ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం? ఉద్యోగులు పెన్షనర్లు అయితే వాళ్ళు ఏదైతే ఇన్సూరెన్స్ కడుతున్నారో ఆ ఇన్సూరెన్స్ ద్వారా దాదాపుగా 200 కోట్ల పైగా వస్తుంది.
ఇంక మిగిలినటువంటి 200 కోట్లు చెల్లించే వాళ్లకు ఆ వైద్యం చేయాల్సింది కూడా, వాళ్ళకి చెందాల్సినటువంటి హక్కును కూడా మీ యొక్క కమిషన్ల కోసమో దేనికోసమో ఆ బకాయిలు చెల్లించకుండా ఆపటం వలన ఈ పరిస్థితి వచ్చింది. ఎందుకు దీని గురించి ఈ 500 కోట్లు బకాయిలు చెల్లించకుండా పోతున్నారు అని చెప్పి ఆరాధిస్తే, చిన్నబాబు గారికి కమిషన్ అందట్లేదట. ఆయన ఎక్కువ డిమాండ్ చేశారనో లేకపోతే చెప్పినటువంటిది ఇవ్వలేదనో ఆయన దీన్ని నిర్లక్ష్యం చేసి దీన్ని ముందుకు పోనించట్లేదు. ఇంత నిర్లక్ష్యమా? గతంలో కూడా పెద్ద పెద్ద యంత్రాలు కొంటున్నామని చెప్పి కోట్లాది రూపాయలు దోచుకొని చిన్నబాబు గారికి ఇచ్చినటువంటి కమిషన్లు చాలలేదేమో, కానీ ఈరోజు ఆ కమిషన్లు చెందాల్సినటువంటి కమిషన్లు తనకు అందలేదు అని చెప్పి ఈరోజు ఈ బకాయిలు నిలిపేసినట్టుగా తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ పైన కూడా, పేదలకు సంబంధించిన దాంట్లపైన కూడా కమిషన్ల పైన మీకు ఇంత మక్కువ, ఏంటి దౌర్భాగ్య పరిస్థితి? ఇంత జరుగుతుంటే ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు నిలిపేస్తున్నామని చెప్పి ఎప్పటి నుంచి హెచ్చరిస్తూ ఈరోజు నుంచి నిలిపేసినా కూడా ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం వహిస్తుంది అని అంటే, నిజంగా గతంలో ఉండేటివి ఆయన పరిపాలన చేసినటువంటి 1995 నుంచి 2004 వరకు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అదే పరిస్థితులు దాపురించాయి. ఎక్కడ చూసినా ఒక యాక్సిడెంట్ అయ్యి రోడ్డు పైన పడి అక్కడక్కడే కొట్టుమిట్టాడుకొని చనిపోతున్నా పట్టించుకునే పరిస్థితి ఉండేది కదా ఆ రోజులలో. మారుమూల ప్రాంతాలలో ఎక్కడన్నా ఓ డెలివరీ టైంలో అర్జెన్సీ ఎమర్జెన్సీ వస్తే పలికేటువంటి నాదుడు లేకున్నటువంటి రోజులు ఆ రోజులలో. చిన్న జబ్బు వచ్చినా వాళ్ళకు ఉన్నటువంటి పంటనో లేకపోతే పొలాన్నో ఇంట్లో ఉన్నటువంటి బంగారునో అమ్ముకొని హాస్పిటల్స్ పోయే రోజులు ఆ రోజులు. మరి అదే రోజు దాపురించాయి. ఇప్పుడు నీకు చెయ్యని చేత కాదు, చేసిన వాళ్ళను గొప్పగా కీర్తించడం చేత కాదు, చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆ గొప్ప వ్యక్తులకు పేరున్నాయని చెప్పేటువంటి దురుద్దేశంతో దాన్ని ఏదో రకంగా తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఆలోచనతోనే ఎప్పుడు పనిచేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పద్ధత? దోమల పైన దండయాత్ర అని చెప్పి పెద్ద స్లోగన్ ఒకటి, దోమలు కుడుతున్నాయి ప్రజలకు అని చెప్పి దాంట్లో కూడా కమిషన్లు దండుకొని దోచుకున్నారు, దోమల పేరు చెప్పి కూడా దోచుకున్నారు. హాస్పిటల్స్లో ఎలకలు చిన్నపిల్లలను కూడా కొరికి చంపేస్తున్నాయి, ఇంతో దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడ కూడా సరిగా లేవు, ఎక్కడ చూసినా ఎలకలు ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ అనేక సార్లు చెప్తే ఆ ఎలకలు పట్టేదాన్ని కూడా ఒక్కొక్క ఎలక 100,000 రూపాయలు 200,000 రూపాయలు అని చెప్పి కేటాయించుకొని ఎలకల పేరు చెప్పుకొని దోపిడీ. ఓడిఎఫ్ పేరు చెప్పుకొని కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఓడిఎఫ్ పేరు చెప్పుకొని దోపిడీ. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తుందో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం దాన్ని ఎక్కడికెక్కడ ఆపేసేసి ఊరి చివరన వదలాల్సినటువంటి డ్రైన్ సిస్టమ్ సరిగా లేక ఊరి మధ్యలోనే తొవి వదిలేసిన దానివల్ల అక్కడ వచ్చినటువంటి ఆ దుర్గంధ పదార్థాలు అన్నిటితో ప్రజలు అనేకమైన జబ్బులు ఎదుర్కొంటున్నారు. రియల్ టైం గవర్నెన్స్ అంటావు, ఇటువంటివన్నీ కనపడవా? మనం ఒకటి వినేవాళ్ళం, నీరో చక్రవర్తి గారు రోమ్ నగరం తగలబడిపోతుంటే ఇంట్లో కూర్చొని ఫిడేలు వాయించుకునేవాడని. మన నారా చక్రవర్తి గారు ఏం చేస్తున్నారు తెలుసా? నేను ఇంట్లో కూర్చొని ఫిడేలు వాయించుకోవడంలే, చెన్నైకి పోయి నేను చక్రం చెప్తానని ఆడ ఫిడేలు, రాజస్థాను మధ్యప్రదేశ్కి పోయి ఫిడేలు వాయిస్తాను. ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉంటే ప్రజల ఆరోగ్యం సంబంధించినటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. ఓ పక్కన తుఫాను వచ్చే పరిస్థితులు ఉంటే అర్ధరాత్రి సమీక్ష చేసి వెళ్ళిపోతాను అని చెప్పి వదిలేసి డే టైం అంతా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఫిడేలు వాయించుకునే పరిస్థితులు ఏమైనా చేస్తున్నారు అని అంటే, ఈయనకి ఈ రాష్ట్రంపై ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఇక్కడ ప్రజలపైన ఉన్నటువంటి నిబద్ధత మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని అంటే పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి దండం పెట్టుకునేవాడు, రాజశేఖర రెడ్డి గారిని చూసి అభినందించుకున్నాడు. ఈరోజు ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీని చంద్రన్న అవినీతిశ్రీగా మార్చేశాడు. దానికి పేద ప్రజలకు ఉపయోగపడే దాన్ని కూడా ఆయన అవినీతిమయం చేశాడు. మళ్ళీ దాంట్లో కండిషన్స్, మళ్ళీ పేదవారు 3 నెలలు ఎక్కడికన్నా వెళ్ళి రేషన్ తీసుకోకపోతే వాళ్ళకి ఆరోగ్యశ్రీ లేదట, ఆరోగ్యశ్రీ కట్టట. మనుషులు 100 మంది చనిపోతున్న లెక్కలేనితనం, జవాబు తారదాని లేనితనం అనేటువంటిది ఇక్కడ నెలకొని ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు హైదరాబాద్కు సంబంధించినటువంటి హాస్పిటల్స్ని ఆరోగ్యశ్రీ తీసేశారు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళటానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో గమనించారు. ఈ పరిస్థితులన్నీ చూసే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. పేదవాడు ధైర్యంగా 1,000 రూపాయలు జోబీలు ఉంటే చాలు, అది చెన్నైకి వెళ్ళు, బెంగళూరుకి వెళ్ళు, ఏలూరు సిఎంసీ హాస్పిటల్కి వెళ్ళు,
లేదా హైదరాబాద్కి వెళ్ళు, ఎక్కడైనా కూడా ఈ దేశంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా మేము సంస్కరణ తీసుకురాబోతున్నాం, మేనిఫెస్టో కూడా మెన్షన్ చేయబోతున్నాం. గతంలో ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమంది, ఎన్ని లక్షల మందికి ప్రాణాపాయం నుంచి తప్పించుకొని వచ్చారో అదే కొనసాగిస్తూ ఇంకా కూడా ఇంకా దాన్ని ఇది చేయాలా అని చెప్పి ఇంకా 1000 రూపాయలతోనే ఇతర రాష్ట్రాల హాస్పిటల్స్ కూడా వైద్యం తీర్చుకునే విధంగా దీని ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దబోతున్నాం రాబోయే రోజులలో.